తీసుకొచ్చాడు. వేణు పోయిన నేను ఈ ప్రెస్ మీట్లో చాలా పద్ధతిగా బుద్ధిగా మాట్లాడుతానండి. నేను చాలా కామ్గా మాట్లాడాలనుకున్నాను, ఎందుకంటే పోయినసారి నేను మాట్లాడిన దానికి మా వేణు మా కోఆర్డినేటర్ విడాకులు అయిపోయింది. నిజంగానే అందరూ బలి చేస్తున్నారు సార్. నేను డీసెంట్ సినిమా, వీళ్ళందరూ చాలా మంచోళ్ళు, మా ప్రొడ్యూసర్ ఇంకా మంచోడు, సినిమా వాళ్ళు అంటేనే మంచోళ్ళు, ఎవరికి ఏం తెలియదు. మా కోఆర్డినేటర్ ఇంకా మంచోడు, నేను అసలు మాట్లాడినా గురించి. సరే ఇప్పుడు సరే వైఫై సినిమా రేపు జనవరి 3వ తారీఖు వస్తున్నాం మనం రిలీజ్కి. అందరూ మన వినోద్ యాజమాన్య గారు చెప్పినట్టు, మన రాంబాబు ఘోషాల గారు చెప్పినట్టు, అందరూ చెప్పినట్టు మన కళ్యాణ్ జిఎస్ఎస్పి కళ్యాణ్ నిజంగానే ఫ్యూచర్లో చాలా పెద్ద డైరెక్టర్ అవుతారండి, దానిలో ఎటువంటి డౌట్ లేదు. చాలా చాలా టాలెంటెడ్, ఒక మంచి విజను, అన్ని క్రాఫ్ట్స్ మీద కమాండ్ ఉన్నటువంటి డైరెక్టర్ అతను. సో మేడం కాంబినేషన్లోనే ఒక పెద్ద బడ్జెట్ తోటి ఈ జనవరి ఆఖరిలోనే ఒక పెద్ద యాక్షన్ థ్రిల్లర్కి వెళ్తున్నాం. నిజంగానే కళ్యాణ్ ప్లాన్ చేశాడు అద్భుతమైన స్క్రిప్ట్తో జనవరి 2లో షూటింగ్కి వెళ్తున్నాం. పోతే ఈ సినిమా గొప్పగా రిలీజ్ అవబోతుంది. ఆ సినిమా రిలీజ్ అవడానికి గల కారణం మన అదే ప్రశాంత్ గౌడ్ గారు సార్థక్ మూవీస్. ప్రశాంత్ గౌడ్ గారు ఆయన ముందుకొచ్చి ఒక మంచి ఫ్యాన్సీ రేట్తో ఈ సినిమా కొని టోటల్ వరల్డ్ వైడ్ థియేట్రికల్ ఆయన రిలీజ్ చేస్తున్నారు. ఇండస్ట్రీలో చాలామంది కోట్లు ఖర్చు పెట్టి సినిమా ఎలా రిలీజ్ చేసుకోవాలో తెలియక ఎన్నో వందల వేల సినిమాలు లేబుల్లో ఆగిపోయిన పరిస్థితి. వీళ్ళు ఆ నక్కన ఎక్కడ కట్టే స్టాక్ దొక్కుతున్నట్టు తెలియదు కానీ నెల్లూరు నుంచి వచ్చేసి వీళ్ళు మంచి రేటు మర్యాదగా సినిమా అమ్ముకుని వెళ్ళిపోతున్నారు వీళ్ళు నెల్లూరుకి. అసలు పెద్ద పెద్ద సినిమా నిర్మాతల పరిస్థితి అంటే సితార సినిమాలు శరత్ బాబు లాగా ఉంది, లోపల చొక్కా చనిపోయి ఉంటుంది, పైన కోట్ వేసుకుని తిరుగుతున్నారు ఇక్కడంతా. కానీ మా శేఖర్ రెడ్డి లాంటి వాళ్ళు మాత్రం సినిమా అంటే అసలు ఊరికే సరగా అలా అలా తీసేసి బిజినెస్ చేసేసి క్యాష్ ఎత్తుకుని వెళ్ళిపోతున్నారు. సో అది ఒక రకంగా అదృష్టమే చెప్పాలి. పోతే ఈరోజు గుల్జన్ గారు వచ్చారు, ఇంకో హీరోయిన్ ఎవరు రాలేదు. ఈవిడ చాలా మంచి కోఆర్టిస్ట్, అంటే మంచి యానిమల్ లవర్. ఈవిడ ఈ కుక్కల్ని, పిల్లుల్ని, పిచ్చుకుల్ని, వీటన్నిటి అది దారిన పోయే ఏదైనా పిచ్చుకుక్కలను కూడా దగ్గర తీసి ఆ చేతిలో ఉన్న ఫుడ్ గిడ్డు పెట్టేసి వాటిని దగ్గర తీసి తవిడి బుతికించేసి ఇలా చేస్తుండే. ఒకసారి లొకేషన్లో దారిలో పిచ్చుకుక్క బాగా మట్టిమట్టిగా ఆ కాలంలో అంతా పెళ్ళాడు, వచ్చిన దాన్ని దగ్గర తీసుకుని తవిడేస్తుంది, దాని బిస్కెట్లు అన్ని ఫుడ్ పెట్టేస్తుంది. అయ్యండి అది కొంచెం ఇన్ఫెక్షన్ అయ్యి వస్తుంటే ఏం పర్లేదు, మన చేతులు కడుక్కునే ఆప్షన్ ఉంది కదా, మనం కడుక్కోవచ్చు కదా, ఇబ్బంది లేదని పెట్టేస్తుంది. ఆ రొమాంటిక్ సీన్లు అయ్యి చేసినప్పుడు కూడా నేను సిగ్గుపడ్డాను, కానీ నన్ను ఆవిడ కుక్క పిల్లలాగా చూసింది. ఆ తర్వాత తెలిసింది నాకు ఈడు కూడా కుక్క పిల్లలాగా అన్నట్టు తవిడి అయ్యి రా ఆవో అదే ఆ పనుకో ముద్ద లే కూర్చో నేను సిగ్గుపడిపోతున్నా, నేను తెగ ఫీల్ అవుతున్నా, ఇది పడిపోయింది ఏంటి మనకు అది ఇది అని ఒక్క మనకి బాంబే అమ్మాయిలు మనకి ఎప్పుడు పడాలి, కానీ అది మనల్ని కుక్క పిల్ల చూస్తుంది అంతే. మీరు కేవలరావు సబ్ సబ్ ఎస్ బాగుంది సరే. అదే అందరికి అందరూ ఏంటంటే నేను ఇటువంటి సినిమాలు చేసి ఇటు పెద్ద పోరం పోకూడదు ఎవరో పనికి మొదలు అంటారు, నేను కావండి ఈ అమ్మాయిని అడగండి, మే అచ్చా బచ్చాహం లుచ్చా బచ్చాహం అచ్చా బచ్చా బహుత్ అచ్చా బహుత్ అచ్చా వన్ ఆఫ్ ద బెస్ట్ కో యాక్టర్ ఐ ఎవర్ గాట్. అంటే ఒక పిల్ల ఏం లేదు, మనం ఏ ట్రై చేసి చూస్తే అది ఒక పిల్ల వస్తుంది. సో అప్పుడు మనం కూడా సార్ పుట్టు గుడ్డి మీద చేరలాగా ఈయన పుట్టు జంట్లేను సార్. నిజంగానే ఇది సో అదన్నా. ఇప్పుడు అదే సినిమా జనవరి 3వ తారీఖు రిలీజ్ కొస్తుంది, మీ అందరూ బ్లెస్సింగ్స్ ఉండాలని కోరుకుంటూ సినిమా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.